హాయ్ ఫ్రెండ్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియో ఏంటంటే హై నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దామండి ఈ బ్లౌజ్ కు వచ్చేసి నేను బ్యాక్ సైడ్ కంప్లీట్ గా పై వరకు నెక్ పెట్టేస్తున్నాను తర్వాత ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి డీప్ నెక్ అయితే పెడుతున్నానండి ఈ డీప్ నెక్ కూడా మనకి ఫ్రంట్ పార్ట్ ఒక చిన్న ప్యాటర్న్ అనేది నేను ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో చాలా అంటే చాలా ఈజీగా ఈ హై నెక్ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు దీని ప్రాసెస్ ఏంటనేది చూసే ముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన వేద టైలర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇప్పుడైతే మనం ఈ హై నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఇదిగోని మనకి ఇక్కడ డిజైనర్ బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా లైనింగ్ అనేది 1 మీటర్ తీసుకోవాలి ఓకేనా ఏంటంటే మనకు క్లాత్ అనేది కొంచెం వేస్ట్ అవుతుంది అందుకోసం 1 మీటర్ లైనింగ్ పీస్ తీసుకోవాలి ఇది చిన్న సైజు పెద్ద సైజు అని ఏం లేదు ఎవరికైనా కూడా 1 మీటర్ తీసేసుకోండి తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇప్పుడు నేను ఫోటోలో చూపించినాను కదా డిజైనర్ బ్లౌజ్ అయితే దీంట్లో మనకి బ్యాక్ పార్ట్ తర్వాత హ్యాండ్ వరకు వచ్చేసి డిజైనర్ క్లాత్ అనేది ఉంది ఓకేనా తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉంది కదా చెస్ట్ పార్ట్ దీనికోసం వచ్చేసి ప్లేన్ క్లాత్ లా ఉంది కాబట్టి నేను ఇక్కడ 2 క్లాత్లు తీసుకున్నాను అయితే ఇదిగోండి బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కు వచ్చేసి నేను ఇక్కడ ఈ డిజైన్ క్లాత్ అనేది వేసుకుంటున్నాను ఓకేనా ఫ్రంట్ పార్ట్ కు వచ్చేసి సేమ్ రన్నింగ్ లో ఉన్న క్లాత్ ఒకటి ప్లేన్ తీసుకున్నానండి ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పనేం లేదండి ఇప్పుడు ఈ డిజైనర్ క్లాత్ వచ్చేసి ఒక 70 నుంచి 80 సెంటీమీటర్లు తీసుకోండి సరిపోతుంది మీ చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా సరిపోతుంది తర్వాత ఇదిగోండి ఇప్పుడు ప్లేన్ ఉంది కదా ఈ ప్లేన్ క్లాత్ వచ్చేసి మనకు ఒక 1/2 మీటర్ తీసుకుంటే సరిపోతుంది ఓకేనా లేదు మాకు అట్లా వేరు వేరు ఏమొద్దు ఒకేలాగా తీసుకుంటాము అనుకుంటే డిజైనర్ క్లాత్ పెట్టేసుకోవచ్చు ఓకేనా మనకి ఇవన్నీ కూడా పక్కన పెట్టేద్దాము అయితే ఇప్పుడు ఈ డిజైన్ బ్లౌజ్ వచ్చేసి ఫస్ట్ పేపర్ కటింగ్ చేసుకోవాలి ఓకేనా పేపర్ కటింగ్ చేసుకున్న తర్వాత దాన్ని పట్టుకుని లైనింగ్ కటింగ్ చేసుకోవాలి లైనింగ్ పెట్టేసుకుని ఒరిజినల్ కటింగ్ చేసుకోవాలి దానికోసం మనం పేపర్ తీసుకుందాం ఫస్ట్ ఒకవైపు నుంచి మనం బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి దానికోసం ఇదిగోండి మనకి పేపర్ కూడా ఒక్కొక్కసారి కింద లైన్ అనేది కరెక్ట్ ఉండదు ఒకసారి చూసుకోవాలి ఇదిగోండి మనకి ఇక్కడ కరెక్ట్ గానే ఉంది తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకు బ్లౌజ్ పొడవు తీసుకోవాలి ఓకేనా ఇక్కడ నేను తీసుకుంటున్న వీళ్ళ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు ఓకేనా 14 ఇంచులకి పైన కింద ఖర్చు కోసం 1 ఇంచ్ యాడ్ చేసుకుని 15 ఇంచులు అనేది ఇదిగోండి కింది వైపు నుంచి మార్కింగ్ చేసుకోండి 2 చోట్ల మార్కింగ్ చేసుకోండి 15 ఇంచులు కూడా ఇదిగోండి చేసుకున్న తర్వాత ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ మనం నడుము లూజ్ తీసుకోవాలండి నడుము లూజ్ వచ్చేసి వీళ్ళకి 32 ఇంచులు అయితే 32 ఇంచుల్లో మనం 4వ భాగం చేసుకోవాలి కదా మనకి ఎంత అవుతుంది 8 ఇంచులు అవుతుంది ఓకేనా ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి 8 ఇంచులు అనేది మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకుంటాం కాబట్టి డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి తర్వాత ఖర్చు కోసం మనం కామన్ గా 2 ఇంచెస్ అనేది తీసుకుంటాం కదా ఇదిగోండి మనం 2 ఇంచెస్ తీసుకోవాలి ఇక్కడ మనకు నడుము వరకు అయితే మార్కింగ్ అయిపోయింది తర్వాత వచ్చేసి చెస్ట్ మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ చెస్ట్ కోసం వచ్చేసి మన బ్లౌజ్ ఏ మోడల్ ఉంది ఇది కంప్లీట్ గా బోట్ నెక్ మోడల్ ఉంది ఓకేనా అంటే బోట్ నెక్ మోడల్ ఉన్నప్పుడు మనకి ఇక్కడ సపరేట్ గా చెస్ట్ మెజర్మెంట్ తీసుకోవాల్సిన పనేం లేదండి నడుము రోజు ప్రకారంగా చేసేసుకోవచ్చు అయితే ఇప్పుడు ఎంత మనకు నడుము రోజు వచ్చేసి 32 ఇంచులు ఉంది కదా దీనికి మనకు 8 ఇంచులు అనేది యాడ్ చేసుకోవాలి ఓకేనా 8 ఇంచులు యాడ్ చేసుకుంటే మనకు 40 ఇంచులు అనేది వచ్చేస్తుంది 40 ఇంచులు మళ్ళీ 4వ భాగం ఎంత అవుతుంది మనకు 10 ఇంచులు అవుతుంది ఓకేనా ఈ 10 ఇంచులు అనేది మనం ఇక్కడ చెస్ట్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇదిగోండి 10 ఇంచెస్ మార్కింగ్ చేసుకుని మళ్ళీ ఖర్చు కోసం అనేది 2 ఇంచెస్ ఎక్స్ట్రా అనేది తీసేసుకోవాలి ఓకేనా ఇక్కడ వరకు చెస్ట్ కోసం కూడా మార్కింగ్ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్ షోల్డర్ కోసం తీసుకోవాలండి ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు బోట్ నెక్ స్టైల్ లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ అనేది తీసుకోవాలి ఓకేనా వీళ్ళ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి మనకు 15.5 ఇంచులు ఓకేనా అంటే 15.5 ఇంచులు అంటే డబుల్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనకి ఎంత అవుతుంది 7.35 ఇంచులు అనేది అవుతుంది ఓకేనా ఇదే 7.35 ఇంచులు అనేది ఇదిగోండి చెస్ట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చంక డౌన్ తీసుకోవాలండి చంక డౌన్ లో మనకి ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు మనకి ఇక్కడ ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ లో హాఫ్ ఎంత అయితే తీసుకున్నామో ఇదే హాఫ్ ఇదిగోండి చంక డౌన్ కోసం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చాలా మంది ఏంటంటే ఇది లెంత్ ఎక్కువైపోతుందండి మాకు పెట్టొచ్చా లేదా అని అడుగుతున్నారు మనకు షోల్డర్ మెజర్మెంట్ ఎంత వచ్చినా సరే దాంట్లో హాఫ్ అనేది ఇక్కడ పెట్టుకుంటాం కదా అదే 1/2 ఇంచ్ ఇక్కడ పెట్టేసుకోవాలి మీకు 8 వచ్చినా 9 వచ్చినా ఇక్కడ అంతే తీసుకోవాలండి మనకు 1/2 ఇంచ్ తగ్గించినా కూడా తేడా వచ్చేస్తుంది ఇదిగోండి మనకి 7.35 ఇంచ్ అనేది తీసుకున్నాం కదా ఈ మధ్యలో కూడా 7.35 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఇదిగోండి లైన్ అనేది డ్రా చేసుకోండి చేసేసుకున్న తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ లైన్స్ కూడా ఉన్నాయి కదా ఇదిగోండి మనకి ఇక్కడ వచ్చేసి చెస్ట్ మార్కింగ్ తర్వాత వచ్చేసి ఇదిగోండి మన ఖర్చు కోసం తీసుకున్న ఖర్చు మార్కింగ్ ఈ 2 కూడా డ్రా చేసేసుకోండి తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ చంక రౌండ్ అనేది తీసుకోవాలండి చంక రౌండ్ తీసుకోవడం కోసం మనకి ఇక్కడ నడుము రోజు ఎంత వచ్చింది 32 ఇంచులు అంటే 32 వచ్చేసి మనకు పెద్ద సైజు బ్లౌజ్ ఓకేనా పెద్ద సైజు ఉన్న వాళ్ళకి చంక రౌండ్ వచ్చేసి ఎంత తీసుకోమని చెప్పినాను 1.5 ఇంచులు అనేది తీసుకోవాలి ఓకేనా ఈ విధంగా కార్నర్ నుంచి 1.5 అనేది మార్కింగ్ చేసుకొని ఇక్కడ రౌండ్ అప్ అనేది చేసుకోండి
చేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నెక్ షోల్డర్ తీసుకోవాలండి ఇది వచ్చేసి మనకు కంప్లీట్ గా హై నెక్ లా ఉంది ఓకేనా అంటే దాదాపు హాల్టర్ నెక్ బ్లౌజ్ లా ఉంది కాబట్టి ఇక్కడ మనకు షోల్డర్ వెడ్త్ అనేది ఎక్కువ ఉండాలి ఓకేనా అంటే మెడ దగ్గర నుంచి మనకు వచ్చింది కాబట్టి దాని కోసం ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి నేను 3.5 ఇంచులు అనేది తీసుకుంటున్నాను ఒకవేళ మీ నడుములూజు 30 కంటే చిన్న ఉంది అనుకోండి ఇక్కడ 3 తీసుకోండి 3.5 తీసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఇక నేనైతే 3.5 ఇంచులు అనేది తీసుకున్నాను మిగతా మెజర్మెంట్ అంతా కూడా మనకు షోల్డర్ కుండిపోతుంది ఓకేనా తర్వాత వచ్చేసి మనకు బ్యాక్ డీప్ అనేది తీసుకోవాలండి ఇక్కడ ఏంటి మనకు కంప్లీట్ గా మెడ దగ్గర నుంచి వస్తుంది క్లాత్ కాబట్టి బ్యాక్ డీప్ తీయాల్సిన పని ఏం లేదు ఓకేనా ఒకవేళ మనం కాలర్ నెక్ అనుకోండి కాలర్ నెక్ గాని హై నెక్ గాని వేసుకున్నప్పుడు ఒక 1 ఇంచ్ అనేది తగ్గించుకోవచ్చు వెనకాల ఇది వచ్చేసి మనకు హాల్టర్ నెక్ టైప్ లో ఉంది కాబట్టి ఇక్కడ తగ్గించుకోవాల్సిన పని ఏం లేదు ఇక్కడ ఇదిగోండి 3.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చంక రౌండ్ తిరుగుతున్న దగ్గర 1/2 ఇంచ్ అనేది కిందికి దించేసుకోవాలి ఓకేనా ఎందుకంటే మనకి ఇక్కడ బోట్ నెక్ స్టైల్ వచ్చినప్పుడు అటువైపులో దించుకోవాలి ఖచ్చితంగా ఈ 1/2 ఇంచ్ నుంచి ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ వరకు ఇదిగోండి ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఓకేనా చేసేసుకున్న తర్వాత ఈ వెనకాల భాగంలో వచ్చేసి మనకి ఇదిగోండి కంప్లీట్ గా నేను క్లోజే ఉంచుతున్నానండి ఏంటంటే ఈ బ్లౌజ్ కు ఫ్రంట్ ఓపెన్ పెడుతున్నాను నేను అయితే ఒకవేళ మీరు ఇక్కడ ఏదైనా డిజైన్ పెట్టాలి అనుకున్నారు అనుకోండి ఇదిగోండి స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 3 ఇంచుల వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి ఓకేనా తర్వాత కింది భాగం నుంచి దాదాపుగా ఒక 4.5 లేదంటే 5 ఇంచుల వరకు ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ మధ్యలో మీరు ఏదైనా డ్రాప్ షేప్ గానీ బెల్ షేప్ గానీ వేసుకుంటే వేసుకోవచ్చు అప్రాక్సిమేట్ గా ఇదిగోండి నేను చూపిస్తున్నా చూడండి ఇక్కడ ఇదిగోండి మనకి ఈ విధంగా ఈ 2 మార్కింగ్స్ లోపలనే మనకి ఈ విధంగా ఇదిగోండి డ్రాప్ షేప్ అనేది చేసేసుకోవాలి ఒకవేళ బెల్ షేప్ మీకు నచ్చిన షేప్ అనేది తీసుకోవచ్చు నేను ఇక్కడైతే ఏ షేప్ కూడా పెట్టట్లేదు కంప్లీట్ గా క్లోజే ఉంచుతున్నాను తర్వాత వచ్చేసి ఇప్పుడు బ్యాక్ పార్ట్ లో డాట్ వేసుకుంటాం కదా డాట్ కోసం కూడా ఒకేసారి మార్కింగ్ చేసేసుకుందాం ఇదిగోండి మనకి ఇక్కడ 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం తీసుకున్నాం కదా ఇదిగోండి మనకు మొత్తం మెజర్మెంట్ 9 వచ్చింది కదా ఈ 9లో సగం అనమాట అంటే మనకి ఎంత అవుతుంది 4.5 ఇంచులు అనేది అవుతుంది ఇక్కడ 4.5 అనేది తీసేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ డాట్ వేసుకోవాలి ఓకేనా ఈ డాట్ పొడవు వచ్చేసి ఇదిగోండి నేను 4.5 ఇంచులు అనేది తీసుకుంటున్నాను ఒకవేళ మీ చిన్న సైజు బ్లౌజ్ అనుకోండి 4 ఇంచులు తీసేసుకోండి ప్రాబ్లం లేదు ఇది పెద్ద సైజ్ ఉంది కాబట్టి నేను ఇదిగోండి 4.5 ఇంచులు అనేది తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి లైన్ డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్ వేసుకుంటాం కాబట్టి ఇదిగోండి ఇటువైపున 1/2 ఇంచ్ ఇటువైపున 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని ఇదిగోండి పై వన కూడా ఇవి లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ వరకు అయితే మనకు బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఇప్పుడు మనం ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం ఇక్కడ వరకు కట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ నెక్ కోసం అని చెప్పి 3.5 ఇంచులు అనేది తీసుకున్నాం కదా ఇక్కడ చిన్నగా ఘాట్ అనేది పెట్టేసుకోండి ఓకేనా తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఇక్కడ డాట్ కోసం బ్యాక్ పార్ట్ డాట్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా చిన్న ఘాట్ అనేది పెట్టేసుకోండి మనకు లైనింగ్ పైన మార్కింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట ఓకేనా ఇదిగోండి ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే ఏం చూపించట్లేదు మీకు ఓకేనా ఎందుకు అంటే ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ లో హ్యాండ్స్ కటింగ్స్ చాలా ఉన్నాయండి అంటే మీకు ఒకవేళ షార్ట్ హ్యాండ్ పెట్టుకోవాలి అన్నా పెద్ద హ్యాండ్ పెట్టుకోవాలి అన్నా లేదు అంటే ఏదైనా డిజైనర్ హ్యాండ్స్ పెట్టాలన్నా కూడా అన్ని వీడియోస్ అనేది మన దగ్గర ఉన్నాయండి ఆ ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి నేను కింద కామెంట్ సెక్షన్ లో ఇస్తాను మీరు ఒకసారి మీకు కావాల్సిన డిజైన్ ఒకటి చూసుకొని దీనికి చేసేసుకోండి ఏంటంటే మనకి ఇట్లా డిజైనర్ బ్లౌజెస్ కి కొంచెం హ్యాండ్ కూడా కొంచెం డిజైన్ ఉంటే బాగుంటుంది అయితే నేను ఇక్కడ హ్యాండ్ అనేది ఏం చూపించట్లేదు ఓకేనా దాని నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి దానికోసం ఇదిగోండి పేపర్ అనేది తిరిగేసుకున్నాను నేను ఓకేనా తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి ఈ విధంగా పెట్టేసుకోండి ఎక్కడ అడ్జస్ట్మెంట్ అయితే అక్కడ ఇదిగోండి నీట్ గా అనేది పెట్టేసుకోండి క్రాస్ లేకుండా ఇప్పుడు ఇదిగోండి దీనిపైన ఏదైనా వెయిట్ ఉంచండి వెయిట్ ఉంచేసి ఇప్పుడు మనకి ఏంటంటే ఈ పీస్ ఎట్లుంది అట్లా చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకోండి ఫస్ట్ ఇదిగోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది వేసుకొని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పీస్ అనేది తీసేసుకుందాము తర్వాత వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఏంటంటే నెక్ తీసుకుందాం ఓకేనా వీళ్ళకి ఫ్రంట్ నెక్ వచ్చేసి మన ఖర్చులతో కలుపుకొని 7 ఇంచెస్ అనేది పెడుతున్నాను నేను ఓకేనా అంటే ఇది పెద్ద సైజ్ కదా పెద్ద సైజ్ ఉన్న వాళ్ళకు 6.5 పెట్టవచ్చు 7 ఇంచులు అనేది పెట్టేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇదిగోండి నేను 7 ఇంచెస్ అనేది పెడుతున్నాను ఓకేనా తర్వాత వచ్చేసి మనకి ఇక్కడ నెక్ కోసం ఎంత తీసుకున్నాం 3.5 ఇంచులు అనేది తీసుకున్నాం కదా అదే 3.5 ఇంచులు అనేది ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇక లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు నెక్ షేప్ కోసం ఇప్పుడే మార్కింగ్ చేసుకోవద్దండి ఇది వచ్చేసి కొంచెం ప్యాటర్న్ ఉంది కాబట్టి ఇక్కడ నెక్ ఏం డ్రా చేసుకోవద్దు ఇప్పుడే తర్వాత వచ్చేసి ఇదిగోండి చంక భాగం ఉంది కదా చంక భాగంలో లోత్ అనేది తీసుకోవాలి ఈ లోతు తీసుకోవడం కోసం ఇదిగోండి మనకి ఇక్కడ రౌండ్ తిరుగుతున్న దగ్గర కింది వైపున కాదు పై వైపున ఒక 1 ఇంచ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఓకేనా 1 ఇంచ్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ వరకు అయితే ఖర్చు ఉంది కదా ఈ పై వైపు నుంచి 1 ఇంచ్ కలుపుకుంటూ ఈ ఖర్చు వరకు అనేది రౌండ్ అప్ తీసుకోవాలి ఇదిగోండి కొంచెం తీసేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ లో లోతు తీసుకోవడం వల్ల
మనకి ఇక్కడ చెస్ట్ దగ్గర లూజ్ అనేది పోతుందన్నమాట ఓకేనా ఇది ఒకటి బాగా గమనించాలండి మనకి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఇదిగోండి కింది భాగంలో చెస్ట్ కోసం మార్కింగ్ చేసుకోవాలండి ఇది వచ్చేసి ఏంటంటే షేప్ బెల్ట్ అనేది ఏం వేయట్లేదండి నేను ఇది వచ్చి మోడల్ బ్లౌజ్ కదా మోడల్ బ్లౌజెస్ కి షేప్ బెల్ట్ లేకుండా జస్ట్ ప్రిన్స్ కట్ గాని లేదు అంటే జస్ట్ డాట్స్ మాత్రమే వేసుకుంటేనే బాగుంటుంది అందుకోసం ఏంటంటే ఇదిగోండి నేను దీని కోసం ఫస్ట్ మెయిన్ డాట్ కోసం మార్కింగ్ చేసుకోవాలి మెయిన్ డాట్ కోసం ఇప్పుడు ఇది నడుము లూజ్ ఎంత ఉంది మనకి 32 ఇంచులు ఓకేనా అంటే పెద్ద సైజ్ కాబట్టి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 4 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి అటువైపున 1.5 ఇంచు ఓకేనా తర్వాత ఇటువైపున 1.5 ఇంచు అనేది మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది డాట్ పొడవు తీసుకోవాలండి డాట్ పొడవు వచ్చేసి దాదాపుగా 3.5 ఇంచు అనేది తీసేసుకోవచ్చండి పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు ఒకవేళ మీకు నడుము లూజ్ అనేది 30 కంటే చిన్న ఉన్నది అనుకోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి 3.75 అంటే 3.35 ఇంచు అనేది మార్కింగ్ చేసుకొని అటువైపున 1.5 ఇంచు ఇటువైపున 1.5 ఇంచు అనేది పెట్టేసుకోవచ్చు ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 4 ఇంచులు అనేది తీసుకున్నాను తర్వాత అటువైపున 1.5 ఇటువైపున 1.5 అనేది తీసుకోవాలి ఏంటంటే వీళ్ళకి చెస్ట్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఈ డాట్ పొడవు కూడా ఇదిగోండి నేను 3.5 తీసుకున్నాను కదా ఒకవేళ మీది చిన్న సైజ్ అనుకోండి కింది వైపు నుంచి 3 ఇంచులు తీసేసుకోండి సరిపోతుంది ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్కింగ్ అనేది చేసుకోండి చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ చేసుకున్న వీటిని కూడా కలిపేసుకోవాలన్నమాట లైన్ ఓకేనా ఇక్కడ మనకు మెయిన్ డాట్ కోసం అయితే కంప్లీట్ అయిపోయింది కదా అయిపోయిన తర్వాత ఇదిగోండి మనకి ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి కొంచెం కర్వ్నెస్ కోసం కింది వైపున 1 ఇంచ్ అనేది తీసుకోవాలి ఓకేనా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇదిగోండి చిన్నగా ఓకేనా చిన్నగా కర్వ్నెస్ అనేది తీసుకోవాలి ఓకేనా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ మెయిన్ డాట్ వేస్తున్నాం కాబట్టి ఇక్కడ క్లాత్ అనేది తగ్గిపోతుంది కదా దానికోసం ఏంటంటే ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఈ కింది వైపున 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసేసుకోవాలి ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకుని లైన్ అనేది పొడిగించుకొని తర్వాత ఇదిగోండి ఇక్కడ చంక జాయింట్ చివర ఉంది కదా ఇక్కడి నుంచి కింది వైపున వరకు లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే షేప్ బెల్ట్ వేసుకుంటలేం కదా కొంచెం జస్ట్ 1.5 ఇంచ్ అంత తగ్గించుకోవడం వల్ల మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట ఓకేనా తర్వాత వచ్చేసి ఇప్పుడు మనకి ఆ ప్యాటర్న్ లో ఫోటోలో ఉన్న విధంగా దీని ప్యాటర్న్ అనేది డిజైన్ చేసుకోవాలి దానికోసం వచ్చేసి ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్ దగ్గర నుంచి పై వైపు నుంచి 2 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోండి ఓకేనా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ నెక్ కోసం అనేది ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడి నుంచి పై వైపు నుంచి 2.5 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోండి ఓకేనా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 2.5 మార్కింగ్ దగ్గర నుంచి ఈ కింది వైపున ఉన్న 2 ఇంచుల మార్కింగ్ వరకు కర్వ్ షేప్ అనేది తీసుకోవాలండి చూడండి ఇదిగోండి నెమ్మదిగా ఈ విధంగా డౌన్ చేసుకుంటూ ఇదిగోండి ఈ మార్కింగ్ వరకు అనేది కలిపేసుకోవాలి ఓకేనా ఈ విధంగా కలిపేసుకోండి తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకి నెక్ కోసం అని ఇక్కడ డీప్ తీసుకున్నాం కదా ఈ డీప్ తీసుకున్న దగ్గర నుంచి దాదాపుగా ఇదిగోండి 2 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఈ 2 ఇంచుల దగ్గర కూడా ఇదిగోండి ఒక లైన్ అనేది చిన్నగా డ్రా చేసుకోండి చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ రౌండ్ తిరుగుతున్న దగ్గర ఇక్కడ మార్కింగ్ వచ్చింది కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఈ కార్నర్ వరకు ఇదిగోండి స్ట్రేట్ గా లైన్ డ్రా చేసుకోండి ఒకవేళ మీకు వీలైతే ఇదిగోండి కొంచెం కర్వ్ షేప్ కూడా తీసేసుకోండి ప్రాబ్లం ఏం లేదు ఓకేనా ఇదిగోండి పై వైపు నుంచి కింది వైపునకి ఈ విధంగా చిన్న కర్వ్ షేప్ అనేది చేసేసుకోవచ్చు ఓకేనా ఇక్కడ వరకు నెక్ కోసం అనేది మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇక్కడ హుక్స్ పట్టి కోసం డాట్ వేసుకుంటాం కదా ఈ డాట్ కోసం ఇదిగోండి ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోండి తర్వాత ఇదిగోండి కింది వైపు నుంచి మనకి ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఏం వేయట్లేదు కదా అందుకోసం ఇదిగోండి కింది వైపు నుంచి 2 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ కి మధ్యలో ఓకేనా కొలుచుకోండి టేప్ పెట్టేసుకొని మనకి ఇదిగోండి 5.5 ఇంచులు అనేది వచ్చింది ఈ 5.5 ఇంచులకు అనేది సగానికి అనమాట ఇదిగోండి కరెక్ట్ ఇక్కడ వరకు వస్తుంది ఇదిగోండి లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి పొడిగించుకోండి లైన్ ఈ డాట్ పొడవు వచ్చేసి మనకి 2.5 ఇంచులు తీసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇదిగోండి మనకి ఇక్కడ వరకు వచ్చేస్తుంది అంటే మనకి ఏంటి ఇక్కడ హుక్స్ పట్టి డాట్ మెయిన్ డాటే ఉంటుంది ఈ ప్యాటర్న్ కి వచ్చేసి చంక వైపున డాట్ అనేది ఉండదు ఓకేనా అందుకోసం ఏంటంటే మనకి ఇక్కడ లోతు అనేది 1 ఇంచ్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలండి ఒకవేళ మీరు ఇక్కడ లోతు తగ్గించుకున్నారు అంటే ఇక్కడ ముడతలు వచ్చేస్తాయి 1 ఇంచ్ లోతు తీసుకోవడం వల్ల మనకి ఇట్లాంటి ప్యాటర్న్ బ్లౌజెస్ కి ఇక్కడ మనం డాట్ వేసుకోకుండా కూడా సెట్ అవుతుంది అనమాట ఓకేనా ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ వరకు అయితే మార్కింగ్ అయిపోయింది కదా ఈ మార్కింగ్ చేసుకున్న పీస్ వరకు కట్ చేసుకుందాం ఇదిగోండి మనకి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మీరు బిగినర్స్ ఏంటంటే కన్ఫ్యూజ్ అయిపోతారండి దానికోసం ఏంటంటే ఇదిగోండి ఇది వచ్చేసి నెక్ మనకు ఈ పీస్ అనేది మనకు అవసరం లేదు ఇంకా ఇప్పుడు ఈ మిగిలిన పీసుల్లో నుంచి 2 ఉన్నాయి కదా ఈ 2 కి ఒక చిన్న ఆరో మార్క్ అనేది పెట్టుకోండి ఇక్కడ ఈ విధంగా ఇదిగోండి ఈ విధంగా చిన్న ఆరో మార్క్ అనేది పెట్టుకోండి
ఎందుకు అంటే మనకు లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు కన్ఫ్యూజ్ ఉండకుండా ఉంటుందన్నమాట. ఓకేనా? ఇదిగోండి ఈ విధంగా చేసేసుకోండి. ఇప్పుడు మనకి ఇదిగోండి బ్యాక్ పార్ట్ తర్వాత ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఈ రెండు పీసెస్ నేసుకొని లైనింగ్ పైన ఏ విధంగా కట్ చేసుకోవాలనే చూద్దాం. ఇదిగోండి ఈ విధంగా లైనింగ్ పైన కట్ చేసుకునేటప్పుడు ఈ ఓపెన్స్ అనేది అటువైపునకు ఉండాలి. ఎందుకంటే మనకు బ్యాక్ పార్ట్ లో క్లోజ్ ఉంటుంది కాబట్టి ఈ కట్స్ అనేది అటువైపున కుంచుకోవాలి, ఫోల్డింగ్ అనేది మన వైపున కుంచుకోవాలి. తర్వాత కింద ఎచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇదిగోండి మనకు బ్యాక్ పార్ట్ అయితే పేపర్ కట్ చేసుకున్నాం కదా, ఈ పేపర్ ని యాజ్ ఇట్ ఈస్ ఇదిగోండి దీనిపైన ఈ విధంగా పెట్టేసుకోండి. ఓకేనా? పెట్టేసుకున్న తర్వాత ఇదిగోండి ఒక స్కేల్ అనేది పెట్టండి వజన్ దీనిపైన. ఇప్పుడు చుట్టూ మార్కింగ్ అనేది చేసేసుకోండి. ఇదిగోండి చుట్టూ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ పేపర్ అనేది తీసేసుకోండి. ఇదిగోండి మనకి ఈ విధంగా మార్కింగ్ వచ్చేసింది కదా, ఈ మార్కింగ్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకోండి. ఇదిగోండి మనకి ఇటు వైపున వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా. తర్వాత ఇంకొక చివర నేను హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నానండి. మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏదైనా మోడల్ హ్యాండ్స్ అనేది కట్ చేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు మిగిలిన పీస్ లో నుంచి ఫ్రంట్ పార్ట్ కోసం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి ఓపెన్స్ అనేది మన వైపున తిప్పేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా తిప్పేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ లో పీసెస్ అనేది రెండు ముక్కలు వచ్చింది కదా, ఈ రెండు ముక్కలు తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు చంక భాగం ఉన్నది ఉంది కదా, ఇది వచ్చేసి మనకి ఇదిగోండి కరెక్ట్ గా ఎక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుందో చూసుకోండి. ఓకేనా? ఇదిగోండి కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని చుట్టూ మార్కింగ్ చేసేసుకోవాలి. మొత్తం చుట్టూ మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ పీస్ వరకు అయితే తీసేసుకుందాం. ఓకేనా? ఇదిగోండి ఇక్కడ మార్కింగ్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇది కింది పీస్ ఉంది కదా, ఈ పీస్ అనేది మళ్ళీ తీసేసుకోవాలి. ఇది కూడా అంతేనండి, మనకి ఇదిగోండి కరెక్ట్ గా అడ్జస్ట్మెంట్ ఎక్కడైతే అక్కడ చూసుకోవాలన్నమాట. కింద హెచ్చు తగ్గు లేకుండా ఇదిగోండి కరెక్ట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇట్లా తీసుకున్న తర్వాత ఇది కూడా ఫస్ట్ చుట్టూ మార్కింగ్ అయితే చేసేసుకోండి. ఇదిగోండి ఇక్కడ నేను చుట్టూ మార్కింగ్ అనేది చేసేసుకున్నానండి. చేసేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఈ పీస్ కి ఇక్కడ యారో మార్క్ అనేది పెట్టుకున్నాం కదా, ఈ యారో మార్క్ అనేది ఇదిగోండి ఇక్కడ నుంచి కర్వ్ స్టార్ట్ అయ్యి ఈ ఎండ్ వరకు అయిపోయింది కదా. ఇదిగోండి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఈ లైన్ అనేది ఇదిగోండి పై వైపున తీసేసుకోండి. ఓకేనా? తర్వాత ఇదిగోండి ఇక్కడ లైన్ కూడా ఇదిగోండి కొంచెం పై వైపున అనేది తీసేసుకొని ఇప్పుడు ఈ రౌండ్ తిరుగుతున్న దగ్గర ఇదిగోండి టేప్ అనేది పెట్టేసుకోండి. మీరు ఖచ్చితంగా ఇదిగోండి 30 ఇంచ్ అనేది ఉండాలి ఇక్కడ. ఓకేనా? ఎక్స్ట్రా అనేది తీసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి 30 ఇంచు లెంత్ ఎక్స్ట్రా ఉండేలాగా చిన్న చిన్నగా మార్కింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నుంచి అక్కడ వరకు లైన్ డ్రా చేసుకోండి. ఇదిగోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ వరకు తీసేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఏంటి అంటే ఇదిగోండి మార్కింగ్ చేసుకున్న ఈ పీసుల వరకు కట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఖర్చు తీసుకున్నాం కదండి, ఈ ఖర్చు తీసుకున్న లైన్ పై నుంచి కట్ చేసుకోవాలి. కింద పైన లైన్ తీసుకోవద్దు, పై వైపున లైన్ నుంచి తీసేసుకోవాలి మొత్తం కూడా. ఇదిగోండి ఇక్కడ వరకు ఈ పీస్ కట్ చేసుకున్న తర్వాత ఈ పై వైపు నుంచి ఏంటి అంటే ఇదిగోండి మనకి ఇక్కడ ఉక్సులు పట్టి డాట్ వేస్తున్నాం కదా, ఈ డాట్ దగ్గర నుంచి పై వైపున అనేది కొంచెం ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది తగ్గించుకోవాలి ఇక్కడ. ఓకేనా? ఏంటి అంటే మనకి ఇక్కడ ఉక్సులు పట్టి దగ్గర లూజ్ రాకుండా ఉంటుంది అనమాట. కొంచెం ఇదిగోండి ఈ 1/2 ఇంచ్ అంత క్లాత్ అనేది చిన్నగా తీసేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఈ పీస్ కటింగ్ అయిపోయింది కదా. ఇదిగోండి మనకి ఇంకొక చిన్న పీస్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇది కూడా కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ వరకు అయితే ఈ ఫ్రంట్ పార్ట్ పీసులు కట్ చేసుకున్నాం కదా. తర్వాత వచ్చేసి ఇదిగోండి మనకు మిగిలిన చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి కదా, దీని లోపల నుంచి మనకు ఇప్పుడు ఏంటంటే ఇదిగోండి బ్యాక్ పార్ట్ కు మనకేంటి బ్యాక్ బెల్ట్ వేసుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్ కూడా మనకు షేప్ బెల్ట్ అనేది లేదు కాబట్టి ఫ్రంట్ పార్ట్ లో కూడా మనం బెల్టే వేసుకోవాలి. కాబట్టి బ్యాక్ ఫ్రంట్ రెండింటి కలిపి ఇక్కడ బ్యాక్ బెల్ట్ కోసం ఆ మార్కింగ్ అనేది చేసుకోవాలి. దానికోసం ఇదిగోండి మనకు స్టార్టింగ్ దగ్గర నుంచి కింది వైపు నుంచి 1.5 వెడల్పు ఉండాలన్నమాట. ఓకేనా? ఇదిగోండి 1.5 వెడల్పు ఉండేలాగా చూసుకొని కొన్ని పీసెస్ అనేది కట్ చేసుకోండి. ఇక్కడ వరకు అయితే ఈ పీసెస్ కట్ చేసుకున్నాం కదా. తర్వాత ఈ చిన్న పీసుల్లో నుంచి మనకు హుక్సులు పట్టి కాజా పట్టి కోసం చిన్నగా తీసేసుకోవాలండి. తర్వాత దీనికి పైపింగ్ వేసుకోవాలి మనం, ఎందుకంటే డిజైనర్ బ్లౌజెస్ కి ఖచ్చితంగా పైపింగ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వీటన్నిటిని వేసుకుని ఒరిజినల్ పైన ఎట్లా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇదిగోండి ముందు మనము మెయిన్ పీస్ అనేది తీసుకుందాము. వర్క్ వచ్చిన పీస్ కట్స్ అనేది అటువైపున పెట్టేసుకోండి, ఫోల్డింగ్ అనేది మన వైపునకు ఉండాలి. ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ మనం బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఓకేనా? ఈ బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకు ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ వచ్చేసి ఇదిగోండి ఇటువైపున కూడా ఫోల్డింగ్ పైన ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి. ఓకేనా? కరెక్ట్ గా చూసుకొని చేసుకోండి.
తర్వాత వచ్చేసి ఈ చివర్న మనం హ్యాండ్స్ కోసం తీసుకోవాలి ఇదిగోండి ఇక్కడ హ్యాండ్స్ అనేది కట్ చేసుకున్నాను కదా ఈ చివర్ భాగంలో ఇదిగోండి ఇక్కడ హ్యాండ్స్ అనేది అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఓకేనా తర్వాత ఈ మిగిలిన పీస్ లో నుంచి మనకి ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ లో పెద్ద పీస్ ఒకటి చిన్న పీస్ ఒకటి వచ్చేస్తున్నాయి ఓకేనా ఈ విధంగా ఉన్న పీస్ లో ఈ పీస్ వచ్చేసి మనం అవసరం లేదు ఇది వేరే క్లాత్ కట్ చేసుకుంటాము ఈ షోల్డర్ ఉన్న పీస్ మాత్రం ఇదిగోండి ఈ విధంగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోండి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు అంటే చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని ఈ మూడు పీసెస్ కూడా కట్ చేసుకుందాం ఇదిగోండి ఇక్కడ బ్యాక్ పార్ట్ తర్వాత వచ్చేసి హ్యాండ్స్ పీసులు తర్వాత ఫ్రంట్ పార్ట్ లో వచ్చేసి చిన్న పీస్ ఉంది కదా ఈ పీసుల వరకు అయితే కట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ ఇదిగోండి మనకి ఇక్కడ ఇంకొక పీస్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ లో ఇది వచ్చేసి మనకు ప్లేన్ ఫ్యాబ్రిక్ మీద కట్ చేసుకోవాలండి దానికోసం ఇదిగోండి ఈ ఫ్యాబ్రిక్ అనేది తీసేసుకోండి దీంట్లో ఏంటంటే జస్ట్ చిన్న పీస్ అనేది పడుతుంది మనకు ఇది నేను 80 సెంటీమీటర్ల క్లాత్ అనేది తెచ్చిందండి దీని లోపల నుంచి మనకి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని జస్ట్ ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇది కూడా అంతేనండి చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోండి తర్వాత మనం స్టిచ్ చేసుకున్న తర్వాత లైనింగ్ ఒరిజినల్ జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పీస్ అంతా కూడా మళ్ళీ కట్ చేసేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి ఇక్కడతో మనకు ఈ డిజైనర్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి దీనికి స్టిచ్చింగ్ ప్రాసెస్ వచ్చి నేను రేపటి వీడియోలో అప్లోడ్ చేస్తాను ఓకేనా ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.